హాయ్ డైలాగ్స్, నేను మీ శ్రీప్రభ. ఇవాళ మనం ప్లాన్ చేయబోతుంది మన లైలాపారుని. తను మూవీ ఆడిషన్కి వచ్చింది, తన ఫ్రెండ్ కాల్ చేసి మనకు చెప్పింది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కుందాం కాల్ చేసి. ఎక్కడుందో, ఏం చేస్తుందో. హలో హలో పద్దు, ఎక్కడున్నారు? అవునా, జల్ది రావా, మీకోసం వెయిట్ చేస్తున్నా ఒక 1 అవర్ నుంచి. ఫైనల్లీ వచ్చేస్తున్నా డార్లింగ్స్, వెయిట్ చేద్దాం. చూడండి ఏమవుతుందో నాకు తెలియదు. ముందే లైలా అప్పారు, ఎప్పుడు ఏటీఎం ఎలా రేట్ ఎత్తుందో నాకే టెన్షన్గా ఉంది. ఊగండి తను కొడుతుంది మ్యాక్స్, చూద్దాం. రండి రండి రండి, వస్తున్నారు వస్తున్నారు. దేవుడా, ఏం కాకుండా కొన్ని చూడు. దేవుడా దేవుడా దేవుడా, మీరు లైలాపారు కదా, నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా. నేను నమ్మలేకపోతున్నా, నేనేనా నేను కలిసింది? మీరు సెలబ్రిటీ కదా, నార్మల్ ఇట్లా బస్సులో ఎదుగుతారండి. చెప్పండి. లేదు, నీకు పెద్ద ఫ్యాన్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు కూడా? ఆడిషన్స్ కంప్లీట్ అయినాయి, వస్తున్నాయి. మూవీ ఆడిషన్ ఇచ్చారా? మూవీ చేస్తున్నావా నువ్వు? ఆడిషన్స్ ఇచ్చిన అంతే. అంటే సెలెక్ట్ అయినావా అన్నారు. సార్ నమ్మలేకపోతున్నా. చెప్పు, ఏందో చెప్పు, ఇంటికి వెళ్ళాలి. వస్తున్నావు తెలుసాను. చెప్పు, ఎందుకు కలిసినావు చెప్పు. లేదు, మిమ్మల్ని చూస్తే. చూస్తే సరే వస్తావా? టిక్ టాక్ చేద్దాం మీతో ఒక టిక్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా లైలాపూర్ అక్కని కలిసాను. అక్క కాదు లైలాపూర్ని కలిసిన, అక్క కాదు లైలాపూర్ని కలిసిన. ఇక మాట్లాడవా మనం లైలాపూర్? ఏమైనా మాట్లాడవా? ఒకసారి ఇస్తావా నీ ఫోన్? నీ ఫోన్లో చేద్దాం. మీరు అప్లోడ్ చేస్తారా నాది? ఇక రండి రోడ్ మీద, మళ్ళీ పబ్లిక్ వస్తారు. నీ ఫోన్ ఒకసారి ఇవ్వవా? నీ ఫోన్, నీ ఫోన్ తెలుసు. గట్టిగా మాట్లాడచ్చు. తినలేవా మధ్యాహ్నం అన్నం? ఆడ గుద్దల్దాం చేసిరు, నువ్వు ఈడ వచ్చి గుద్దల్దాం చేస్తున్నావు. అట్లా మాట్లాడుతూ అట్లనే మాట్లాడాలి. అందుకే పబ్లిక్ నిన్ను చూసి, నన్ను చూసి మస్తు మెచ్చుకుంటారని చెప్తున్నా. నీకు మాటలు లేవు, సపడకు. నువ్వు లైలాపూర్ ఫ్యాన్ మాట్లాడవా? దాంట్లో ఏం కనిపిస్తుంది? నీ ఫోనేగా ఇది. దాంట్లో ఏం ఉండదు, అందుకే టిక్ టాక్ బంద్ చేసిన నేను. ఏం కాదు మాట్లాడు, ఏం కాదు మాట్లాడు. హలో, హాయ్, దిస్ ఇస్ లైలాపూరు. ఈ అబ్బాయి అన్నమాట మన ఫిలిం నగర్లో కలిసిండు, ఫ్యాన్ అంట. అందరు సపోర్ట్ చేయండి. ఏసీ కూడా, ఓకే ఏసీ కూడా. ఇంకా ఇంకేం లేదు, అంటే నాకు ఇష్టం, మస్తు ఇష్టం. ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు చెప్తున్నా. మనం తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ లైలాతో మాట్లాడదాం. ఎప్పుడే మాట్లాడుతున్నా, నోడుతూనే మాట్లాడుతున్నా, కంట్రోల్గానే మాట్లాడుతున్నా. నువ్వే నేను లైలా పడుతున్నా, ఫస్ట్గా మాట్లాడిన పగజరు నీకారా పట్టుకుంటున్నా ఊరికే. తమ్ముడు అనుకుంటున్నారే? తమ్ముడు ఎవరు? తమ్ముడు వద్దు కానీ చెప్పు, ఏందో చెప్పు. కాదు, నువ్వు ఇట్లా పబ్లిక్లో గలీజ్ మాట మాట్లాడుతావు ఎందుకు అట్లా? మస్తుంది. అదే మంచి ఉద్దేశం అంటే తప్ప.
మస్తు మంచిదాన్ని నేను ఇంటర్వ్యూలో చూసినా, నువ్వు ఇట్లా గలీజ్ మాట మాటకు మారు, మస్తు ఉంటావు తెలుసా నువ్వు. సరే కానీ పక్కనే ఓయో రూమ్స్ ఉన్నాయి, ఎవ్వరు లేరు మన ఏరియా అనేది. అట్లా కాదు, ఎందుకు అట్లా చేస్తున్నాను చెప్పు. ఏమైనా పని ఉందా నీకు? ఆడ గుద్దల్దాం చేసినాను, నువ్వు గుద్దల్దాం చేస్తున్నావు ఇంకా. సరే ఎందుకంటే డల్ గా ఉన్నావు, యాక్టివ్ ఉండాలి. చెప్పు రా బాయ్, నువ్వు యాక్టివ్ ఉండాలి. చెప్పు, నేను ఇట్లానే మాట్లాడతా. మరి ఎందుకు మంచిగా ఉండొచ్చుగా, చెప్పు చెప్పు. చెప్పినా కదా. ఏంది వండి కాదు ఒక్కరోజు. చా కొట్టుకున్నావు అయ్యా. ఆ చెప్పు అవి ఇవి అన్ని తీసుకొని రా, ఇలా పెట్టు, లేకపోతే పోలీసు కూడా ఫోన్ చేస్తా నేను. తీసుకొని రా. కాదు షర్ట్ గిట్ల దింపేసిన. తీసుకొని రా ఫస్ట్, నువ్వు తీసుకొని రా పో, నువ్వు తీసుకొని రా. ఏడ రెండు బూట్లు ఏడ పడ్డాయో ఆడ తీసుకొని రా. కాదు ఫోన్ గుంజుకొని ఫోన్ వల్లే ఇంకా సీరియస్ అవుతున్నావు. చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పులు తీసుకొని నా ఫోన్ మా పిల్లి పిలిపిస్తా. మళ్ళీ ఈ పిల్లి ఎందుకు రా, ఈ పిల్లి ఎందుకు పిలిపిస్తే ఈ ఫోన్ ఇరా, ఫోన్ ఇరా, ఫోన్ ఇరా, ఫోన్ ఇరా, ఫోన్ ఇరా, ఫస్ట్ అంజా కొడక. అరే వద్దు ఫోన్ ఇరా, ఫస్ట్ ఫోన్ ఇరా, మిత్రం వేరే విషయం మాట్లాడాలి. అరే ఆగు రా, ఆగు రా, ఫోన్ ఇరా గా గట్లా. అరే ఆగు, చెయ్ ను ఫోన్ చెయ్, ను ఫోన్ ఇరా ఫస్ట్, నీ ఫోన్. ఆగు ఆగు, సారీ, ఏడు ఉంటా నువ్వు, ఏడు ఉంటా నేను ఫిలిం నా బస్సులో ఉంటా. బస్సులో ఉంటే ఏందిరా, పోరి పోరి అంజా కొడక, ఫస్ట్ తీసుకోండా. ఎందుకు తిరుగుతున్నావు అట్లా, నిమ్మ పెట్టు. అరే దెబ్బ తగులుతుంది. అరే ఇప్పటిదాకా మా అమ్మనే కొట్టు. అరే గిట్ల కొడుతుంది, ఇప్పటిదాకా మా అమ్మనే కొట్టలేదు. బాడుకో గిడుకో మాట, మంచిగా మాట్లాడు. అవుట్ అవుట్ అన్నట్టుందిరా ఎమ్మితో. అరే ఇదేంద్రా నాయన నుండి నాకు, అరే నా బట్టలు రా నాయన. చాకు కోసుకుంటది అమ్మాయిలని గలీజ్గా గలీజ్గా చూస్తున్నాడు. లంజా వాడుకు వస్తావా మాట్లాడుతున్నావు? చాకు కూడా నీలాంటి వాళ్ళ కోసమే పెట్టినా నేను. నువ్వు మొక్కు కోసమరి, నేను కూడా అందుకే ఉన్నా. ఎందుకరా గరం అవుతున్నా, బట్టలు దింపేసినావు. నాకు మస్తు ఇష్టం తెలుసా ఈ షర్ట్. ఫస్ట్ సారీ అని మొక్కు. సారీ నేను చెప్పాను కానీ ఒక నిమిషం మాకు దమ్ము వస్తున్నారు. ఓవర్ యాక్షన్ చేయకరా. నువ్వు చేసింది దమ్ము, దమ్ము ఎవరి కోసం తీసుకున్నావు, నా కోసం తీసుకున్నావా? అదే రాదు బట్టలు ఇప్పుడు, బట్టలు ఇప్పుడు, బట్టలు ఇప్పుడు, బట్టలు చూసి ఇస్తారా? అరే రా,
కోసుకుంటది. సరే సరే గుద్దాం చెప్పిస్తా మా మామూలు ఫోన్ వద్దు, ఫోన్ దగ్గర పోకు, ఫోన్ దగ్గర పోకురా. ఎందుకు ఎవరు ఇప్పించారు? నేనే కొనుక్కున్నా. ఇందాక పోరన్నావు కదరా, అబద్ధం చెప్పారా? ఒక్కసారి మాట్లాడతా ఇప్పుడు అన్ని. సారీ సారీ, మాట్లాడా నాకు కూడా. నేను మంచిగా క్షమించు, కోసుకుంది రక్తం వెళ్తుంది. అయ్యా మొగల కన్నా ఘోరంగా మొక్కుతా అరే అరే అంటే తిట్టకామని సరే మొక్త. ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. నాకే విషయం చెప్పొద్దు, నువ్వు కాలు మొక్కాలి ఫస్ట్. కూసో ఒక చెప్తా ఫస్ట్. ఫస్ట్ ఒకటి చెప్పినాక ముక్త, ఒకటి చెప్తా తర్వాత ముక్త, ఒకటి చెప్తా ఫస్ట్. కోసుకుంటుంది జరాగు, నువ్వు సైలెంట్ ఉండు. సరే 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 కూల్ కూల్ కూల్. యాక్చువల్గా నేను నిజంగా అడిగాను, ఫస్ట్ ఇది ప్రాంక్. ఏ ముడ్డా నిజంగా ప్రాంక్. నేను ప్రాంక్ ఇమ్మనది చెప్పు చెప్పు చెప్పేసి 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 చెప్పి చెప్పు 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 అమనాడు చెప్పు. అరే కూల్గా నువ్వు కాలు మొక్కురా కెమెరామెన్ రండి కెమెరా చూడు. అన్న మాట కన్నా మొక్కు బే. సరే సరే మొక్కు నాకు చెప్పింది అరే కెమెరా తీసుకోండి అంటారు ఆయన. హాయ్ గాయస్, నేను మీ ప్రాంక్ బాయ్ శ్రీప్రభ. గాయస్ ఇలా పొద్దునొచ్చి కూర్చున్న ఓవర్ని ప్రాంక్ ఇద్దామా ఓవర్ ప్రాంక్ ఇద్దామని ఈలోగా మా ఫ్రెండ్ కాలేజ్లో ఎల్లప్పటిలో ఆడిషన్స్కి వచ్చింది ఇక్కడ ఫిలిం నగర్లో అని చెప్తే తను ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. ప్రాంక్ చేశాను ఫైనలీ. ఆమె చాలా టూ మచ్గా రియాక్ట్ అయింది.
నా షెడ్ చినిపేసింది, నన్ను కొట్టింది, చాక్ తీసింది, చాక్తో గీసింది, నాకు ఇక్కడ కోసుకోవడం కూడా. వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. నిజంగా నేను చెప్పాల్సుకుంటుంది ఏంటంటే, అమ్మాయి అంటే ఇట్లనే ఉండాలి భయ్యా. సీరియస్గా నా ఏదో కొట్టింది చేసినాం కాదు, అమ్మాయి అంటే ఇలానే బిహేవ్ చేయాలి. ఇలా ఉంటే బయట ఏం మొగాడు వచ్చి మిమ్మల్ని ఏమన్నాడు. మెయిన్ థింగ్ అమ్మాయికే చెప్తున్నా, అమ్మాయిలు ఇలానే ఉండండి, ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఎలా రియాక్ట్ అయిందో, మీరు అలా బయట అలానే రియాక్ట్ అయ్యారనుకో, మీ లైఫ్లో ఇంటి అంటే మీరు డెత్ అయ్యే వారికి కూడా ఏం మొగాడు వచ్చి మిమ్మల్ని ఏడిపించాడు. ఫైనల్గా ఒకసారి వీడియో చూసేసారు కదా ఎలా ఉందో, మీరే కామెంట్ ద్వారా చెప్పండి. కామెంట్ నన్ను మాత్రం మేము వేసుకోకండి ప్లీజ్. ఓకే ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు ఫ్రాంక్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ అమ్మాయిలు మాత్రం మెయిన్ థింగ్ ఇలానే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.